నమస్కారం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం చాలా మందికి చెవిలో చీము కారడం చూస్తూ ఉంటాం ఈ సమస్య చాలా చిన్నదే కదా అని చెప్పేసి మనం తక్కువగా భావిస్తూ ఉంటాం ముఖ్యంగా చిన్నపిల్లల్లో చెవిలోంచి చీము కారడం సాధారణంగా చూసే వ్యాధిగానే మనం పరిగణిస్తూ ఉంటాం చెవిలో చీము కారే సమస్య చిన్నదేగా అని ఇవన్నీ మామూలుగా అనుకుంటే ప్రమాదాన్ని కొనుంచుకున్నట్లే చెవిలో చీము చేరడానికి కారణాలు తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ గురించి వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఈఎన్టీ కన్సల్టెంట్ డాక్టర్ రణబీర్ సింగ్ ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలియజేసుకుని ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఈ చిన్నపిల్లల్లో చెవుల చీము పట్టడానికి గల కారణాల గురించి మా యొక్క ప్రేక్షకులు తెలిసేయండి మనము ముందు చెవు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఫస్ట్ గురించి అంటే మూడు భాగాల్లో చెవు డివైడ్ అవుతుందండి ఒకటి ఏంటంటే బయట చెవు అంటారు దానికి ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అని అంటారు ఈఏసీ నెక్స్ట్ మిడిల్ ఇయర్ ఇంకోటి ఇన్నర్ ఇయర్ సో మనకు మూడు భాగాల నుంచి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి మనం అది కనుక్కుంటే ఒకసారి ఉట్టి చీమ్ గారుతుందంటే అది బయట నుంచే లేకపోతే మిడిల్ ఇయర్ నుంచి ఉంది అది మనం ఫస్ట్ కనుక్కోవాలండి సో మనకు వినపడ కోసం ఒకటి ఎక్స్టర్నల్ ఇయర్స్ అంటే మనకు చెవులో పిన్నా ఉంటుందండి అది దానికి కలెక్షన్ సెంటర్స్గా ఎక్స్టర్నల్ ఇయర్ నుంచి పోయి ఒక కనబేరీ ఉంటుంది ఆ కనబేరీ అంటే టింపానిక్ మెమ్రేను అది మనకి మిడిల్ ఇయర్ నుంచి మనకు డిఫరెన్షియేట్ చేస్తుంది అంటే మనము లోపల ఇయర్ను ఏం పోకుండా అక్కడ ఒక కనబేరీ ఉంటుందండి ఆ కనబేరీ ఫస్ట్ ఇట్ ప్రొటెక్ట్స్ ద మిడ్ల్ ఇయర్ ఇంకోటి మనకి ఏమైనా చీమ్ గారకుండా లేకపోతే మనం ఏమైనా చేస్తే అది కూడా కాలేదు అది దానికి ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు వినబడే దాంట్లో అది మ్యాగ్నిఫై చేసేది పని అంటే మనకు వినబడేది కొంచెం ఉంటే అది మంచిగా వినపడాలని ఉండేది సో దాంట్లో మనకి చిన్న కెనబేరీలో ఒక సెలెక్షన్స్లో మూడు బొక్కలు ఉంటాయండి ఆ బొక్కల నుంచి మనకి ఇయర్కి ఆ ఎయిర్ కంటైనింగ్ క్యావిటీ అంటే దాంట్లో గాలి ఉంటుంది సో ఆ గాలి నుంచి ఆ గాలి ప్రెషర్స్ మెయింటైన్ చేయడానికి ముక్కు ఎనక మనకు ఈస్టేషియన్ ట్యూబ్ అని ఉంటుంది సో ఆ ఈస్ట్ ఏషియన్ ట్యూబ్కి మనకి ఈ మిడ్లియర్కి ప్రెషర్స్ మెయింటైన్ అవుతాయండి అయినా ఉన్న గాలి వినపడేది సౌండ్ వేవ్స్ మనము కన్వర్ట్ చేసిన దానికి టింపానిక్ మెంబ్రైన్ నుంచి ఇన్నర్ ఇయర్కి వెళ్తాం అది దానికి మనకు సౌండ్ వేవ్స్ వస్తాయి ఆ టింపానిక్ మెంబ్రేను దానికి మెకానికల్ ఎనర్జీగా టర్న్ చేసి ఆ మెకానికల్ ఎనర్జీ మూడు బొక్కలతోని చిన్న చిన్న బొక్కలతోని అది ఇన్నర్ ఇయర్కి పంపించి వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ లాగా కాక్లియాలో టర్న్ చేసి మనకి బ్రెయిన్కి వెళ్తాయి సో దిస్ ఈస్ ద బేసిక్ సౌండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ సో మనకు వచ్చే దాంట్లో సౌండ్ అంటే కనెక్షన్ అంటే మనకు ఉన్న వరల్డ్లో ఏం ఉన్నాము ఎంత ఇనబడుతుంది అది వెరీ ముఖ్యం ఉంటుంది దానికోసం మనకు ఇనబడేది చాలా ముఖ్యం ఉంటుంది కనెక్షన్ లాగా కనిపిస్తుంది సో ఆ కనెక్షన్కి ఉండాలంటే మనకి ఫస్ట్ టెంపానిక్ మెమరీన్ షుడ్ బి ఇంటాక్ట్ మనకు చీమ్ వచ్చే దాంట్లో క్వశ్చన్స్లో మనకి ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ ఇయర్లో రెండు మూడు కారణాలు ఉన్నాయండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పిన్ తీసుకొని లేకపోతే ఏమైనా బొక్ బర్డ్ తీసుకొని మన చెవులో మనం చిన్న చిన్న ఎప్పుడన్నా క్లీన్ చేసే ప్రయత్నం చేస్తాము దాంట్లో ఆ దాంట్లో మనకి స్కిన్ ఒకసారి ఎక్కడన్నా కట్ అయిపోయి దాంట్లో ఇన్ఫెక్షన్స్ వస్తే మనకు ఒటైటిస్ టైటెస్ ఎక్స్టర్నల్ అది అంటే బయట ఉన్న దాంట్లో ఎక్స్టర్నల్ ఇయర్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకు ఒక చీమ్ వస్తుందండి అదే వర్షాకాలంలో లేకపోతే స్విమ్మర్స్లో స్విమ్మింగ్ చేస్తాం కదా లేకపోతే మనము ఇక్కడ ఏదైనా నీళ్ళలో పోయి అక్కడ మనం మంచిగా దాంట్లో స్నానం చేసి మంచి నీళ్ళు కాకుండా వేరే చోటు స్నానం చేస్తే దాంట్లో నుంచి వచ్చే ఇన్ఫెక్షన్సు దాంట్లో కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి దాంట్లో ఫంగస్ ఇన్ఫెక్షన్ అంటే ఓటోమైకోసిస్ సో కామన్ కాసెస్లో ఓటైటిస్ ఎక్స్టర్నా ఒకటి ఉందండి ఇంకోటి ఓటోమైకోసిస్ దీంట్లో ఓటోమైకోసిస్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటాయండి అది అది వస్తే ఒక వైట్ వైట్గా డిశ్చార్జులు మీరు చెవుల నుంచి ఉంటాయి దీం ఇద్దరిలో మనకు కనబేరి ఇన్ ఇంటాక్ట్ ఉంటుందండి సో దీనికి చీమ్ వచ్చేది ఒక వేరే కారణాలు సో కారణాల్లో ఈ ఇన్ఫెక్షన్స్ మనకు ఉన్నాయి చిన్నపిల్లలకి ఉన్న దాంట్లో ఈ ఇస్టేషియన్ ట్యూబ్ బ్లాక్ లేకపోతే సల్ సల్లి జలుబు ఇవన్నీ వస్తే గొంతు ఈ వెనుక మనకి ఒక ఎడినాయిడ్స్ అనే టిష్యూస్ ఉంటాయండి సో ఈస్టేషియన్ ట్యూబు బ్లాక్ అయిపోవాలంటే మనకు జలుబు రావాలా లేకపోతే ఏదైనా ఈస్ట్ ఎడినాయిడ్స్ అంటే మనము గాలి తీసుకున్నప్పుడు ఫిల్టర్ చేసే పని చేసిన ఎడినాయిడ్స్ అవన్నీ పెరిగిపోతే ఈస్టేషియన్ ట్యూబు బ్లాక్ అయిపోతుందండి ఆ బ్లాక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ మిడిల్ ఇయర్లో ఉన్న ఇయర్ ప్రెషర్సు తక్కువైపోయి అది దాంట్లో నుంచి ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకి కనబేరికి ఒక ప్రెషర్స్ వచ్చి వాళ్ళు ఒక్కసారి పగిలిపోయి మనకి వస్తుందండి ఇంకోటి ఏంటంటే చిన్న పాపలు మనకు ఏమవుతుందంటే అమ్మలు మనం ఎప్పుడన్నా పాలు తాగిపించాలంటే ఈ పొజిషన్లో పెట్టుకోవాలండి అంటే మీరు హెడ్ మీద పెట్టి మనం మదర్స్ పాలు చిన్న చిన్నపిల్లలకి మనకు మదర్స్ తెలియకుండా ఒకసారి మనకు ఫ్లాట్ పాల్కి పండుకోపెట్టి ఇంకో బాటిల్ ఫెడ్ బేబీకి రాత్రి పుట్ట పాలు తాగిపిస్తే అదేమవుతుందంటే ఆ పాలు మనకు నేజో ఫారింగ్స్లో ఉండిపోతుందండి ఆ ఎడినాయిడ్స్లో ఇంకో అక్కడ నేజో ఫారింగ్లో ఉండిపోయి అదంతా రాత్రి పూట అక్కడనే ఉండి ఇన్ఫెక్ట్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ కారణాలు ఉంటాయి సో చిన్న పాపలు చిన్న పాపలు మనకు ఎవరన్నా పాలు తాగినప్పుడు మీరు రాత్రిపూట ఎప్పుడన్నా వాళ్ళు పాలు తాగిపిస్తే మీరు ఎప్పుడన్నా దాని హెడ్ కింద లేకపోతే తల కింద మీరు ఒక మెత్తాన్న పెట్టి అది తాళి తాకిపియండి లేకపోతే ఒకసారి మీరు ఎంతనా యూ షుడ్ బి వెరీ టైర్డ్ బట్ మదర్స్కి ఒకసారి అది చెప్పాలంటే మీరు అది బర్ప్ ఇప్పిచ్చిస్తే ఆ ఇయర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మీకు చీమ్ రాకుండా పిల్లలకి ఉంటుందండి సో ఆ ప్రెషర్స్ బిల్డ్ అయిపోతాయండి ఇన్ఫెక్షన్స్ వస్తే ఆ మిడిల్ ఇయర్ క్యావిటీలో ప్రెషర్స్ వచ్చి మనకి ఆ టింపానిక్ మెంబ్రేన్ బస్ట్ అయిపోయి ఆ కనబేరీలో రంధ్రం వచ్చేస్తుంది ఆ రంధ్రం వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ మనకి చీమ్ వస్తుంది అండి సో మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్లో ఇది ముఖ్య కారణము మనకు ఒక జలుబు ఉన్నప్పుడు ఇక్కడ దగ్గు ఎక్కువైపోయినప్పుడు అయిపోయినప్పుడు నీళ్ళు ముక్కు నుంచి కారినప్పుడు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఈ చీమ్ వస్తుంది సో చిన్నపిల్లలకి మనం కారణాలు చూసుకోవాలంటే మాకు టాన్సిల్స్ ఎడినాయిడ్స్ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ చేయాలండి ఇప్పుడు ఈ చిన్నపిల్లల్లో సాధారణంగా ఈ చీము కార్య వ్యాధి వస్తుంటుంది అంటే ప్రధానంగా ఈ వ్యాధి లక్షణాలను మనం ఏ విధంగా గుర్తించవచ్చు ప్రాథమిక దశలోనే ఫస్ట్ మనకు వచ్చే దాంట్లో నేను ఎప్పుడు చెప్పిన అంటే మదర్స్కి రాత్రిపూట పాలు తాగిపించినప్పుడు అది ఒక్క ఉంటుందండి ఇంకో ఏంటంటే ఎలర్జిక్ లేకపోతే చీమ్ వచ్చే ముందు మనకి రాత్రిపూట ఆయన ఎక్కువ ఏడిస్తాడు సో రాత్రిపూట పాప బాబు ఎప్పుడన్నా ఎక్కువ ఏడిస్తే ఉట్టి మనం కడుపు నొప్పి లేకుంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా చెవులో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా అది ఒక మంచి పిడియాట్రిషియన్స్ దగ్గర వెళ్తే వాళ్ళు ఒక ఓటోస్కోప్ అని అంటే మీరు చెవు చూడాలండి చెవులో అది ఉన్నదంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో మనం ఉంటే మనము దానికి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసి ముక్కులో మంది ఇచ్చి దానికి డీకంజెస్ట్ చేసి తర్వాత అది ఏమైనా ఉంటే దాంట్లో మనకు కనబేరి పగులకుండా చూసుకుంటే దట్ ఈస్ ఏ వెరీ గుడ్ ప్రివెంటివ్ మెడిసిన్ లాగా ఉంటుందండి ఇనీషియల్ వచ్చినప్పుడే మనం అది ఫస్ట్ ఆ డయాగ్నోసిస్కి వెళ్ళిపోతే మనకు ఈ ప్రాబ్లం ఆఫ్ టింపానిక్ పర్ఫరేషన్స్ రావు ఒకసారి ఆ టెంపానిక్ పర్ఫరేషన్స్ వస్ వచ్చినప్పుడు మన టూ త్రీ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ ఏంటంటే మనము ఒకసారి అది వచ్చిందంటే టాన్సిల్స్ లేకపోతే ఎడినాయిడ్స్ ఇవన్నీ రెండు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే సెవెన్ టు టెన్ డేస్ నుంచి మనము యాంటీబయాటిక్స్ వాడుకోవాలండి ఎందుకంటే ఇవి ఇన్ఫెక్షన్స్ డీప్ సీటెడ్ ఇన్ఫెక్షన్స్ అండి లోపల చాలా లోపలు ఉంటాయి సో అక్కడ యాంటీబయాటిక్ వెళ్ళి మనకు లోపలి ఆ ఇన్ఫెక్షన్స్ తీసుకొని క్రియేట్ అది క్లియర్ చేయాలంటే సెవెన్ టెన్ డేస్ మనము ఒకటి ఇన్ఫెక్షన్ ఉండదు నెక్స్ట్ మనది ఏంటంటే ఎలర్జీ జల్బు ఇవి రెండు కారణాలు ప్రిపేర్ అవుతాయి జలుబు ఉట్టి ఏమవుతుందంటే వైరల్ ఇన్ఫెక్షన్ అండి ఆ జలుబు వస్తే మనకి ఏమవుతుందంటే మనకి ఆ వైరస్ మన చెవుకు కాకుండా ఏం చేస్తుంది మొత్తం బాడీ ఇమ్యూనిటీ తక్కువ చేసేస్తుంది చూడు ఇవాళ రేపు మనము బ్లడ్ టెస్ట్ చేపిస్తే మన టోటల్ కౌంట్స్ చాలా తక్కువ అయిపోతాయి సో బాడీది ఉన్నది ఇమ్యూనిటీ తక్కువైపోతుంది ఆ తక్కువైపోయిన ఇమ్యూనిటీకి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ అయిపోతున్నాయి సో మనము ఎప్పుడన్నా జలుబు సర్ది తుమ్ములు ఇవన్నీ వస్తే దానికి చెవుకు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ మనకి ఉన్నది దాంట్లో ఎప్పుడన్నా మీకు చిన్న బాపకి ఏదన్నా పాపకు లేకపోతే పెద్దోళ్ళకి కూడా మీకు జల్ ఇన్ఫెక్షన్స్ వస్తే మీరు నీళ్ళలో తడుచుకోకుండా ఇంకోటి మీరు నీళ్ళు చెవులో పోకుండా చూసుకోవాలి ఎందుకంటే మనది ఏమైందంటే ఒక ప్రొటెక్షన్ లాగా ఉండేది పర్ఫరేషన్ అంటే మెమ్రేన్ ఉంటుందండి అది కనబెరీ ఆ కనబెరీలో ఒకసారి రంధ్రం వస్తే మిడిల్ ఇయర్ మ్యూకోజా గాలికి ఎక్స్పోజ్ అయిపోతుంది సో ఆ గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు బయట నుంచి లోపల ఇన్ఫెక్షన్ పోయి బికాస్ చూడండి చర్మం ఉంటే స్కిన్ ఉంటే దాంట్లో అది ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కెరెటీన్స్ ఉంటాయి అవన్నీ ఉంటే మనకి ఇన్ఫెక్షన్స్ రావు బట్ మ్యూకోజా ఒకసారి ఎక్స్పోజ్ అయిపోతే అది వెరీ ఫ్రెజైల్ ఉంటుందండి సో ఏదన్నా బ్యాక్టీరియా లేకపోతే ఏదన్నా పోయి అక్కడ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఫ్లేర్ అప్ అయిపోతాయి ఇంకోటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తే మీకు ఇమ్యూనిటీ తక్కువైపోతే మీ బాడీ రెస్పాన్స్ టు బ్యాక్ అది ఉంటుంది కదా అది తక్కువైపోయినప్పుడు మీకు ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ పెరిగిపోతాయి సో మనము ఎప్పుడన్నా ఈ చెవుల్లో చీమ్ వచ్చిన వాళ్ళు నీళ్ళు పోకుండా చూసుకోవాలి జలుబు సర్ది తుమ్ములు ఇవన్నీ ఎప్పుడన్నా వస్తే త్వరగా మనము మందులు తీసుకోవాలి ఎడినాయిడ్స్ ఉంటే దానికి మనము మెడికల్ ట్రీట్మెంట్ ఫస్ట్ తీసుకోవాలి టాన్సిల్స్ ఉంటే దానికి కూడా మనము చక్కగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫస్ట్ మనము తర్వాత అవసరం పడితే చిన్న పిల్లలకి ఎడినాయిడ్ ఎక్టమీ లేకపోతే టాన్సిల్ ఎక్టమీ మనకు ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ పిల్లలకి చెవు నుంచి ఇన్ఫెక్షన్ పోయేలాగా మనం అక్యూట్ స్టేజ్లో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకుంటే బాగుంటుంది ఒక్కసారి అది క్రానిక్ అయిపోతుందంటే ఏమవుతుందంటే ఆ కనబేరీ నుంచి మనము ఆ కనబేరీలో పర్ఫిస్టెంట్ పర్ఫరేషన్ లాగా అది ఉండిపోతే మళ్ళా దానికి రిపేర్ చేయాలంటే ఉట్టి ఆపరేషన్ తప్ప మనకి ఏం రాదు సో ఫస్ట్ ఇంపార్టెంట్ మనం వచ్చినప్పుడే అక్యూట్ స్టేజ్కి మనము క్రానిక్ కాకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే అది మనకి ముఖ్యం కాదు సరే ఇప్పుడు ఈ చెవిలో చీమ్ పట్టడం వల్ల కర్ణబేరికి ప్రత్యేకించి ఎటువంటి ఆపద ఉంటుంది కర్ణబేరికి కర్ణబేరికే ప్రాబ్లమ్స్ వస్తాయండి చెవిలో చీమ్ కానిందంటే ఎక్స్టర్నల్ ఇయర్లో వస్తే అది కర్ణబేరిలో చిన్న రంధ్రాలు ఉంటాయండి నార్మల్లీ అది కన్నబేరి మూడు భాగాల్లో ఉంటుందండి ఎక్స్టర్నల్ ఒక మ్యూకోజా ఉంటుంది దాంట్లో ఒక ఫైబ్రస్ లేయర్ ఉంటుంది దాని వెనుక ఇంకో మ్యూకస్ లేయర్ ఉంటుందండి సో మనకు కనిపించేది కన్నబేరి చాలా ఒక థిన్ లేయర్ లాగా ఉంటుంది బట్ మూడు భాగాలు ఉంటాయి దాంట్లో కూడా సో ఎక్స్టర్నల్ ఒకటి ఎక్స్టర్నల్ మ్యూకోజా లాగా ఉంటుంది దాంట్లో ఇంకో ఫైబ్రస్ లేయర్ ఉంటుంది ఏమవుతుందంటే మనకు ప్రెషర్స్ వచ్చినప్పుడు ఆ మిడిల్ ఇయర్లో ఎప్పుడంటే మనకు కనబేరీలో లోపల ప్రెషర్స్ ఎక్కువైపోతాయండి ఆ ప్రెషర్స్ ఎక్కువైపోయి ఏమవుతుందంటే మ్యూకోజాకి ఇంకోటి దాని ఇన్ఫెక్షన్స్తో పట్టి ఆ ఫైబ్రస్ లేయర్కి ఒకసారి అది రంధ్రం ఒప్పొచ్చేస్తుంది ఆ రంధ్రంకి మనం అక్యూట్ ఇన్ఫెక్షన్స్లో ట్రీట్మెంట్ ఇస్తే ఈ బయట లేయరు బయటకు వచ్చేస్తుంది లోపల లేయర్ ఉంటుంది ఆ ఫైబ్రస్ లేరు కొంచమన్నా వీక్గా బట్ క్లోజర్ అయిపోతుంది బట్ చాలా రోజులు దాకా అదే కంటిన్యూస్ ఇన్ఫెక్షన్స్ వస్తే అది ఏమవుతుందంటే లోపల ఉన్న మెంబ్రెయిన్ ఇంకో బయట ఉన్న మ్యూకోజా ఇవి రెండు పోయి కలిపేస్తే అది పర్సిస్టెంట్ పర్ఫరేషన్ లాగా అట్లనే ఉండిపోయి ఆ కనబేరీలో రంధ్రం వచ్చేస్తుంది ఇప్పుడు కనబేరీ చేసే అన్ని పనులు ఒకటి మనకు ప్రొటెక్షన్ ఇచ్చేది మిడ్లియర్కి ఇంకోటి ఏంటంటే వినపడేది దానికి సో మనకి అంటే కనబేరీలో ఒకసారి రంధ్రం వచ్చేస్తే ఇవి రెండు తక్కువైపోతాయి అంటే విన వినికిడి మనకు ఒకసారి తక్కువైపోతుంది ఆ వినికిడి ఎందుకు తక్కువైపోతుంది అంటే ప్రెషర్స్ బిల్ట్ కావు ఈ సౌండ్ వేవ్స్ మనకు వచ్చేదాకా అది ట్రాన్స్మిషన్స్లో ప్రాబ్లం వస్తుందండి ఆ మెకానికల్ వేవ్స్ దాంట్లో మనకి మెకానికల్ వేవ్స్ సౌండ్ వేవ్స్ మెకానికల్ వేవ్స్కి టర్న్ చేయడానికి ఇంకో వాల్యూమ్స్లో ఎక్కువ చేయనికి అవన్నీ మనకు కావు సో వినపడేది కొంచెం తక్కువైపోతుంది దానికి మనము కండక్టివ్ డెఫ్నెస్ అంటే ట్రీటెబుల్ డెఫినెస్లో మనం చెప్పవచ్చు అంటే కండక్టివ్ డెఫ్నెస్ అంటే మనకు రెండు భాగాలు ఉన్నాయండి వినబడేది దాంట్లో ఒక్కటి ఉంటుందండి మనకి కండక్టివ్ అంటే కండక్షన్ అంటే కండక్ ఇది మనకు వచ్చే సౌండ్ వేవ్స్కి మనము కన్వర్ట్ చేసి అది కాక్లియాకి ఇచ్చి దాని తర్వాత మనకు నర్వ్కి ఇస్తే ఆ దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనకి అక్కడ నుంచి లోపల బ్రెయిన్కి ఇస్తే సెన్సిటీ న్యూరల్ లాస్ అంటే మనకి సెన్సెస్లో న్యూరాన్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంది సో అది వచ్చిందంటే ఒక్కసారి పోవాలంటే చాలా కష్టం బట్ కండక్టివ్ హియరింగ్ లాస్ ఈజ్ ఏ రిపేరబుల్ అంటే మనము సర్జరీ చేస్తే ఆ దాంట్లో ఆ కండక్టివ్ హియరింగ్ లాస్లు వచ్చే దాంట్లో కనబెరికి రందరం రావచ్చు ఆసికల్స్ డిస్ప్లేస్మెంట్స్ ఏమైనా ఉంటే అది కూడా ఎందుకంటే ఎప్పుడన్నా మనకు హవీ సౌండ్స్ వస్తే లేకపోతే మనకు ఎప్పుడన్నా ఎవరైనా చేతితోని కొడితే లేకపోతే ఎప్పుడన్నా బాంబ్ బ్లాస్ట్లు లేకపోతే ఎక్కువ హై సౌండ్స్ వస్తే ఆ కనబేరీ అంత దాంట్లో ఇంత వైబ్రేషన్స్ వచ్చి వచ్చి దాంట్లో ఆ సౌండ్ నుంచి పగిలిపోతుంది సో ఆ కనిపేరి అట్లా పలిగిపోయినప్పుడు టేరింగ్ ఆఫ్ ద టింపానిక్ మెమరీన్ వస్తే అది మల్టిపుల్ అది ఉంటుంది సో వీ వెయిట్ ఫర్ సిక్స్ వీక్స్ ఫర్ ఇట్ టు హీల్ అంటే అది అదే దాంతో దానిపై మనకు ఇన్ఫెక్షన్ రాకుండా డ్రైగా ఇయర్ పెడితే మనకు అదే హీల్ అయిపోతుంది బట్ సమ్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే కొంచెమన్నా ఇన్ఫెక్షన్ వచ్చి లేకపోతే మిడిల్ ఇయర్ నుంచి జల్బ్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్స్ మొత్తం మనకి వస్తే అది మనకి ఆ కనబేరీలో ఉన్న ప్రాబ్లమ్స్కి ఇది ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ అండి సో ఒకసారి ఒకసారి హోల్ వచ్చేస్తే దెర్ ఈజ్ నథింగ్ ఎక్సెప్ట్ రిపేర్ బై మైరింగోప్లాస్టీ ఆర్ ఎటింపానోప్లాస్టీ అంటే సర్జరీ చేసి మనకి ఏం చేస్తామంటే ఆ సర్జరీలో ఆ హోల్కి రిపేర్ చేస్తాము ఆ హోల్ రిపేర్ చేయడానికి ఒక లాట్ ఆఫ్ సర్జరీస్ ఆర్ అవైలబుల్ విచ్ ఆఫ్ దెమ్ ఇస్ అంటే ఒక మైరింగోప్లాస్టీ చేసొచ్చు దానికి ఏం చేస్తారంటే ఒక టెంపరాలిస్ ఫేషియా ఇక్కడ పక్క నుంచే ఒకటి మనం టెంపరాలిస్ ఫేషియా తీసుకొని ఆ కనబేరికి ఒక సపోర్ట్ లాగా పెట్టి అది హీల్ అవనికి మనము వెయిట్ చేస్తాం సిక్స్ వీక్స్ దాకా సో యూ గెట్ దాట్ హీలింగ్ సో దాంట్లో మనకు ఇంకా ఉన్న వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇయర్లో చాలాసేపు దాకా రెండు ప్రకారాల ఇన్ఫెక్షన్స్ వస్తాయండి ఒకటి ఏంటంటే చీమి బయట దాకా వచ్చేస్తుంది అది బయట దాకా చీమ్ వచ్చేది మనకి ఒక్క ప్రాబ్లమ్స్ దానికి మనము ఓ ఇన్ఫెక్షన్స్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే చాలా రోజులు ఇవి ఇన్ఫెక్షన్స్ ఉంటే దాంట్లో పక్క మాస్టాయిడ్స్ బోన్ ఉంటుందండి ఆ మ్యాస్టాయిడ్ అంటే ఎయిర్ సెల్ కెపాసిటీ ఉంటుంది ఓ దీని వెనుక ఆ దానికి మనకు ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తే ఆ బోన్లో ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తే దానికి మనము యాటికో ఆంట్రల్ డిసీజ్ అని చెప్తాం ఇది టింపానిక్ అంటే ఈస్టేషియన్ ట్యూబ్ మనకు ఇఫెక్ట్ ఇస్తే ఈ చిమ్ వస్తే మనకి టింపానిక్ డిసీజ్ సో దీంట్లో ఒకటి మెరింగోప్లాస్టింపానోప్లాస్టీ మనం చేస్తే రిపేర్స్ సక్సెస్ఫుల్ ఒక్క దేని ఇంకోటి ఏం ప్రాబ్లమ్స్ ఉంటే చాలా రోజు ఇన్ఫెక్షన్స్ వస్తే లేకపోతే ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి లోపల ఏదన్నా ఇన్ఫెక్ లోపల మనకి ప్రాబ్లమ్స్ వస్తే ఆంట్రల్ డిసీజ్ అని చెప్తారండి అదేమైతే అంటే ఒక కనబేరీలో రెండు భాగాలు ఉంటాయండి ఒక స్టిఫ్ భాగం ఉంటుంది ఒక్కది చిన్నది దాంట్లో ఫ్లెక్సిబుల్ భాగం ఉంటుంది ఆ ఫ్లెక్సిబుల్ భాగము ఇది గుంజేసి లోపల ఏమైనా గంజనైటల్ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాంట్లో లోపల చిన్న గడ్డలాగా కొలెస్టియోటోమా లాగా అది పెరిగినే పెరిగి పెరిగి అది పెద్దగా అయిపోతుంది సో అది బోన్ డిసీజ్ కీ ఇన్ఫెక్షన్స్ చేసి అది ఆ చిన్న కొలిస్టిటోమా మనకి తినేస్తూనే ఉంటుందండి సో ఇట్ తినేసి బోన్ పెద్దగా అయిపోయి అది పెరిగిపోతుంది ఎందుకంటే మనకు ఎవ్రీ ట్వంటీ వన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్కి అది మనం ఉన్న చర్మము చర్మం లాగా ఇంకా పోయి పోయి అది పెద్దగా అయితేనే ఉంటుంది సో ఆ కొలెస్టియోటోమా లాగా వచ్చేస్తే అది మనకి బోన్కి తినేస్తూనే ఉంటుంది సో చెవులో ఉట్టి వినపడేదే కాదు మనకి ఇంకా తల తిరిగిడేలాగా మొత్తం ఏందంటే మనకు చెవులో ఇంకో భాగం ఉంటుంది దానికి మనం వెస్టిబులార్ సిస్టమ్ అంటాం అంటే మీరు త్రీ డైమెన్షనల్స్లో ఎక్కడున్నారు నిలిచి ఉన్నారా పండుకొని ఉన్నారా లేకపోతే దాంట్లో ఉన్నారు అది కూడా తెలియనికి ఒక వెస్టిబులర్ సిస్టమ్ ఉంటుంది అది రెండు చెవుల్లో లాట్రల్ మీడి పోస్టీరియర్ సెమీ సర్క్యులర్ కెనాల్స్ లాగా ఉంటుంది అవి కూడా ఉంటాయండి అక్కడ దాంట్లో సో ఇంకోటి ఫేషియల్ నర్వ్ అంటే మనకు ఈ ఫేస్ ఉంది కదా ఈ ఫేస్లో మనకి ఎక్స్ప్రెషన్స్ వచ్చే దాంట్లో ఒక నర్వ్ ఉంటుందండి దట్ ఈస్ ఏ సెవెంత్ నర్వ్ అది ఫేషియల్ నర్వ్ సో ఆ నర్వ్ కూడా ఆ చెవు నుంచి లో బయట బ్రెయిన్ నుంచి ఆ చెవు లోపల మనకు వచ్చి అది బయటికి వస్తుంది సో ఈ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ఏ చెవులో ఇన్ఫెక్షన్స్లో ఇదంటే అంటే మనకు ఫేషియల్ నర్వ్లో ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ వచ్చి ఈ ఫేషియల్ ప్రాబ్లమ్స్ అంటే మనకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ప్రాబ్లమ్స్ మార్పి రావచ్చు నెక్స్ట్ అది చెవులో అది కొలెస్ట్రిటోమా ఎక్కువ అయిపోతే మనకు తల తిరుగుడు కూడా రావచ్చు ఇంకోటి ఏంటంటే చెవు మనకు ఉన్న దాంట్లో టెంపరల్ బోన్లో ఉంటదండి ఆ టెంపరల్ బోన్లో ఇది పెద్దగా అయిపోయి మనకి బ్రెయిన్లోకి వెళ్ళిపోవచ్చు సో ఈ ఇన్ఫెక్షన్స్ చాలా రోజులు వచ్చి ఆ కాంప్లికేషన్స్ ఆఫ్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్లోకి వెళ్తే మనకు చాలా ప్రాబ్లమ్స్ అంటే తలకెక్కితే అది మెనిజ మెనిజైటిస్ రావచ్చు చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇది తల పోయి బ్రెయిన్లోకి వెళ్తే బ్రెయిన్ యాప్సెస్ రావచ్చు తల అట్లానే ఇక్కడ చుట్టుపక్క వచ్చి ఈ చీము మనకి ఇక్కడ వచ్చి యాబ్సెస్లు రావచ్చు తల ము చెవు ఎనక వెళ్ళి అది గడ్డలాగా చేసి మ్యాస్టైడ్స్ మాస్టర్డ్ ఇన్ఫెక్షన్స్ మ్యాస్ట్రాయిడ్ యాప్సెస్ అది కూడా రావచ్చు సో ఉట్టి చీము ఇట్లా ఉన్నదని మనం ఇడిచిపెట్టేస్తే ఒక్క వెన్ వెన్ ఎవర్ యూ గెట్ ఏ కోల్డ్ మీరు ఇమ్యూనిటీ తక్కువైపోతే ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఈ కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ నిర్లక్ష్యానికి పెద్ద ప్రమాదం ఉంటుంది అది అంటే మనకు చిన్నదే ప్రాబ్లం ఉంది సో మనము అది నెగ్లెక్ట్ చేస్తే ఎక్కడ దాకా వెళ్తుందండి అంటే మనము చూడండి సు అర్బన్ పాపులేషను సబ్ అర్బన్ పాపులేషను రూరల్ పాపులేషన్ చూడండి అంటే యాక్సెస్ టు మెడికల్ హెల్త్ కేర్లో మనం ఎట్లాంటుందంటే పేషెంట్స్ హూ ఆర్ నో జస్ట్ బెటర్ క్లాస్ దే కమ్ విత్ యూనో వెరీ స్మాల్ డిసీజ్ చిన్న డిసీజ్కి వస్తారు వాళ్ళకి మనకు వెతకాల ఎట్లా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసుకుంటారు అదే కొంచెము స్టైల్ మన లెవెల్ ఆఫ్ దానికి వెళ్ళిపోయేది సబర్బ్స్లో వెళ్ళిపోతే లేకపోతే చాలా మంది ఒక్క ఇళ్ళులో ఉన్నారు చాలా కంజెస్టెడ్ లాంట్లో ఉంటారు రూరల్ ఏరియాస్లో ఉంటారు వాళ్ళు హెల్త్కి యాక్సెస్ చేసినప్పుడు వాళ్ళు స్పీకింగ్ డిజీస్లో వస్తారు అంటే మనకు అంత అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారంటే అప్పుడు మనకి వెతికేసే డయాగ్నోసిస్ చేసే ఎక్కువ అవసరం లేకుండా వాళ్ళు మనకు తెలిసిపోతుంది ఈ ప్రాబ్లమ్స్ మీతోనే వచ్చేసారని సో కాంప్లికేషన్స్తోనే వస్తారు మరో ప్రశ్న సార్ ఇప్పుడు చెవిలో ప్రత్యేకించి నూనె లేదా పసర్లు పోస్తూ ఉంటారు వాటి వల్ల వచ్చే ఒక ఇబ్బంది ప్రమాదం ఏంటి మీరు ఎప్పుడన్నా చూడండి చెవులో ఒక్కటి ఉన్నాయి అంటే హెయిర్స్ ఉన్నాయి ఆ హెయిర్స్కి మనము ఈ నూనె పెడితే పస్తర్లు పెడితే ఆ హెయిర్స్ మనకేముండే వాళ్ళు స్వీపింగ్ చేస్తారంటే మీరు స్వీపింగ్ చేసిన ఆ నూనె పెడితే అది పెడితే ఆ హెయిర్స్ అట్లనే పోయి ఇంకా డస్ట్ అక్యుములేట్ అయిపోయి మీకు తరాబోతుంది సో షుడ్ నాట్ పుట్ ఆయిల్ చెవిలో చీమి చేరితే ఎంత ప్రమాదమో చూసారుగా ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ సమస్య వస్తే ఏం చేయాలో డాక్టర్ని డాక్టర్ చెప్పిన విషయాలను తెలుసుకున్నారుగా మరి అలాగే ఈ వారం ఇది ఆరోగ్యం కార్యక్రమం వచ్చే వారం మరో ఆరోగ్య కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ వాయిస్ ఆఫ్ తెలంగాణ నమస్తే